రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు మనం మామిడికాయల సీజన్ కదా, మామిడికాయలతోటి మామిడి తాండ్ర తయారు చేద్దాం. మామిడి పండు విడిగా తిన్నంత టేస్ట్గా అయితే ఏది ఉండదు తాండ్ర గేండ్ర ఏది తయారు చేసినా. కానీ ఎప్పుడు ఇది మనకి సంవత్సరం బారికి దొరకన ఫలం ఇది ఒక్కటే కాబట్టి ఖచ్చితంగా సంవత్సరంలో అప్పుడప్పుడు తినాలనిపించింది కదా. మామిడి పండు ఉంటే రోజు తినాలనిపించింది, అందువల్ల దీన్ని మామిడి తాండ్ర తయారు చేద్దాము. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు, మళ్ళీ మామిడి పండు వచ్చిందాక తినొచ్చు, పాడవ్వకుండా చక్కగా నీట్గా తయారు చేద్దాము. ఇప్పుడు మామిడి పండు ఈ మనకి కావాల్సిన రసాలు పెడతారు, చాలామంది రసాలు తెచ్చుకుంటారు, కొంతమంది బంగినపల్లి తెస్తారు. ఈ బంగినపల్లి కాయలు బాగా పండిన కాయలు తెచ్చుకొని టేస్ట్ బాగా స్వీట్గా ఉండాలి. తెచ్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టేసాను తుడిచి. తడి లేకుండా చూసుకోండి, ఎంత చక్కగా తడి లేకుండా చేసుకుంటామో దానికి అన్ని రోజులు బాగా నిలవ ఉంటుంది అన్నమాట. తడి ఉంటే నిలవ ఉండదు. ఇప్పుడు ఈ కాయని కట్ చేసి ఆ గుజ్జు అంతా తీసేద్దాము. మనం మామిడి తాండ్ర ఎలా తయారు చేయాలో మీకు ఈజీగా చూపిస్తా చూడండి. మీకు ఒక కాయ తీసి చూపిస్తాను, ఎలా తొక్క తీసేసుకొని చక్కగా ఇటు పల్ప్ అంతా తీసేసుకొని ఒక దానిలో వేద్దాం. ఇది ఇదంతా తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా చేసుకోవాలి. ఎలా చేసుకున్నా సరే, లేకపోతే లేదు కాయ నొక్కి రసమైనా పిండుకోవచ్చు, మీ ఇష్టం ఎలాగైనా కానీ. ఇప్పుడు ఒక కాయ ఉందనుకోండి, ఇప్పుడు కాయని ఇలాగ మెత్తగా నలిపేసి నలిపేసామనుకో అయిపోయింది. నలిపేసి కొంచెం ఇలా బెజ్జం పెట్టేసి ఇది చూడండి, ఇలాగా కూడా తీసుకోవచ్చు. మొత్తం నేను ఇదంతా ఇట్ట తీసేసి అది గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి మెత్తగా, అప్పుడు చూద్దాం. ఇదిగో చూడండి, ఒక డజన్ తీసాను అనుకోండి, డజన్ తీసాను, ఇంకా తక్కువే తీసాను, చాలా ఉన్నాయి ఇంకా. ఇదిగో ఇంత వచ్చింది జ్యూసు. మీకు బ్రహ్మాండంగా రావాలంటే కొలత కూడా చెబుతా, కేజీ జ్యూస్ కొలుసుకోండి. కేజీ ఈ పల్ప్ తీసిన తర్వాత కేజీ కొలుసుకోండి, కేజీకి పావు కేజీ పంచదార వేయండి, సూపర్ ఉంటుంది. ఇంకెక్కువ కాదు తక్కువ కాదు, అచ్చం మామిడికాయ తిన్నట్టే ఉంటుంది. ఇంకా కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం మీ ఇష్టం. ఇంక ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో వేసి చక్కగా మిక్సీ చేసుకొస్తా, అది పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి, అప్పుడు మళ్ళీ చూద్దాం. ఇలా కొంచెం కొంచెం మిక్సీలో వేసి మిక్సీ పెట్టేద్దాం. ఇదిగో చూడండి ఎంత స్మూత్గా మెత్త మెత్తగా వచ్చిందో. ఇప్పుడు మనం దీనిలో పంచదార కానీ ఏమి వేయలే, తర్వాత వేసి పొయ్యి మీద పెట్టి పంచదార కరిగేదాకా ఉంచేసి తీయాలి. ఇప్పుడు ఇదిగా ఇది ఈ పల్ప్ మొత్తం ఎలానే లేదు, మిక్సీ జార్లోకి వేసుకొని నేను మొత్తం చేసినాక చూద్దాం. కావాలంటే పంచదార కూడా ఇప్పుడే వేసి మిక్సీలో వేసేసుకోవచ్చు, తొందరగా కరిగిద్ది అనుకుంటే. చెప్పానుగా కేజీ జ్యూస్కి పావు కేజీ పంచదార అయితే సరిపోద్ది. ఇంక నేను అంతా ఇలానే చేసి తాండ్ర తయారు చేసేటప్పుడు చూద్దాం. ఇది 4 కేజీలైంది పల్కి. నాకు 20 కాయలు తీయంగానే 4 కేజీలు పల్పి వచ్చింది. ఇప్పుడు దీనిలో మనం 4 కేజీలకి నేను కేజీ పంచదార వేస్తాను. కేజీ పంచదార ఇప్పుడు ఇది చక్కగా కలిపేసి సగం మీడియంలో పెట్టి మళ్ళీ పల్పు ఇది ఎట్ట వచ్చిందాక ఉడికించాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఉడికేద్దాం. ఇది మనము తెల్లదారులో ఇది పాకాలు పెట్టేది నాది, అందుకని ఇది తిప్పుతానే ఉడికించాలి, అడుగంటుకోకూడదు. సగ మీడియం పెట్టుకుంటా, కొంచెం పెంచుకుంటా, తగ్గించుకుంటా అట్ట ఉడికించాలి. మొత్తం ఉడికిన తర్వాత మీకు చూపిస్తా నేను తాండ్ర ప్లేట్లలో పోసేప్పుడు చూద్దాం.
చూడండి ఇప్పుడు పంచదార కరిగి ఉడకటం మొదలు పెట్టింది. ఇది ఇంకా కొంచెం చిక్కగా రావాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే కొంచెం చిక్కబడిద్ది. అంతలోకి మనం ఏ అయితే వేయాలనుకో, దేనిలో అయితే మనం మామిడి తాండ్ర వేయాలనుకుంటాం దానికి కొంచెం లైట్గా నెయ్యి రాసి ఇలా రాసి పక్కన రెడీగా పెట్టుకుందాం. ఇలా అట్ట బుడగల బుడగలుగా వచ్చిన దాకా ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు మనం చూసుకుంటే పంచదార అంతా శుభ్రంగా కరిగిపోయి చూడండి ఎంత స్మూత్గా ఎలా ఉందో. బంగినపల్లి కదా మనం తీసులేదు ఇందిట్లో, అందుకని అలా స్మూత్గా బాగా వచ్చింది. ఇంక ఇప్పుడు మనం పొయ్యి కట్టేసుకోవచ్చు. పొయ్యి కట్టేసి మనం లైట్గా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్లు, ఆ ప్లేట్లలో పోసి బాగా ఎండ తగిలే దగ్గర పెట్టుకోవాలి. పైన దుమ్ము ధూళి పడకుండా ఏమన్నా వేసి పెట్టుకోండి. ఇది ఇక నేను పొయ్యి కట్టేస్తున్నా, ఆ ప్లేట్లలోకి పోసేద్దాం, బయటికి తెద్దాం. ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లలోకి పోసేసుకోండి. పోసేసి ప్లేట్ని చక్కగా అన్నాం అనుకో, కరెక్ట్గా వచ్చింది. మళ్ళీ నేను దీని మీద ఇంకొక 2 పొరలు వేస్తాను. ఇంకా అన్ని ప్లేట్లకి ఇలానే పోసి పైన డాబా పైన పెట్టేస్తాం. ఇలా ప్లేట్లలో పోసి ఇంకా పైన పెట్టి ఎండబెడదాం. రేపు మళ్ళీ ఇంకొక పైన వేద్దాం. అట్ట 3 రోజులు చేస్తాను. 3 రోజులు అయిపోయిన తర్వాత తీసి చూద్దాం, రేపు కూడా చూపిస్తాం మీకు. మొన్న మనము అదే మామిడి తాండ్ర చేసాం కదా నేచురల్, అది చేసినప్పుడు ఒక వీడియో మిస్ అయ్యింది. ఏంటంటే నిమ్మరసం వేసేమి వీడియో. ఇప్పుడు ఇలా ఉడుకుబట్టిద్ది కదా చూడండి, అట్లా ఉడికిపెట్టినది 2 లేయర్ వేయటానికని చేస్తున్నా. ఇది మీడియం సైజు నిమ్మకాయలు కోసాను, మర్చిపో. ఇది 1 కేజీ పల్ప్కి 2 వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇది 2 కేజీలు, నేను 4 కాయలు తీసి ఇదిగో జ్యూస్ తీసాను. అది కూడా దీంట్లోకి వేసేసి చక్కగా కలిపేసుకున్నాం. కలిపి మొన్నట్లాగా బాగా ఉడకనిచ్చి, బుడగలు వచ్చిందా ఉడకనిచ్చి ఇప్పుడు మళ్ళీ మనం 2nd లేయర్ వేద్దాము. 1st లేయర్ 2 రోజులు గడిచిపోయింది, బాగా ఎండింది, బాగా ఆరిపోయింది. ఎందుకంటే నిన్న వేయాల్సింది, నిన్న కొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువైంది. 2 రోజులు అయిపోయింది, ఇది ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. ఈరోజు 2nd పొర వేద్దాము, మీకు వేసేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు మనం దీన్ని 2వ లేయర్ అన్నమాట, ఉడికినాక 2వ లేయర్ వేసేటప్పుడు చూద్దాం. ఇలా ఆరిపోయింది చక్కగా, అదిగో చూడండి చేతికి అతుక్కోకుండా ఆరిపోయినాయి కదా. అసలు నిన్న వేయాల్సింది వీటి మీద పొర, ఇప్పుడు వేస్తాము. ఇది చూడండి దీని మీద మళ్ళీ మనం ఇలా వేసేసి అది ఇంకా అక్కడ పక్కన పెట్టేసుకుందాం. ఇంకా చాలా వండ ఇదే కాదు, నేను ఒక 10-15 ప్లేట్లకు పోసాను, 9 ప్లేట్లకు అనుకుంటా పోసాను. ఇంకా అన్ని ఇలానే పోసేస్తాను. ఇంకొక ప్లేట్కి కూడా పోద్దాం చూడండి. తింటే ఆ 5 లేయర్ వచ్చేసిద్ది. ఇంకా చాలు, నేను ఇంక ఎక్కువేయను. నేను కొంచెం మందంగానే వేస్తున్నా. అలానే నేను ఇంకా అన్నిటికీ వేసేస్తాను, అన్ని ప్లేట్లకి. నిమ్మరసం మాత్రం తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. నిమ్మరసం ఎత్తేనే నిగనిగా మెరిసిపోతా, చాలా సూపర్గా ఉంటుంది. ఇంక దారిన తర్వాత తీసి మామిడి తాండ్ర ఎలా తయారైంది మీకు చూపిస్తా, ఎంత టేస్ట్గా ఉందో చూడండి. మన మామిడి తాండ్ర రెడీ అయిపోయింది, 2 ప్లేట్లు అయిపోయింది, ఆల్రెడీ తినేసారు మొన్న. ఇది ఇప్పుడు వీటిని మనము చక్కగా తీసేసి ముక్కలు కట్ చేసుకుందాము. చూడండి చేతులు కంటుకోవట్లేదు కదా, గట్టిగా అయిపోయింది చూసారా. ఇప్పుడు ఆరిపోయింది, నేను 5 రోజులు ఎండబెట్టాను, 8 రోజులు ఎండబెట్టాలి. అంటే ముందు 3 రోజులు అయిపోయిన తర్వాత వేసాం కదా, చక్కగా వారం ఎండితే సూపర్ వచ్చింది. 2 సంవత్సరాలు అయినా కానీ నిల్వ ఉంటుంది అన్నమాట. ఇంక ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లో తీసి కట్ చేసి మీకు చూపిస్తా. చూడండి ఇది గల చాకు ఒకటి తీసుకొని నైఫ్ అంటే అంచులు కట్టుకున్నది, చక్కగా లేచి వచ్చింది పై ఎలాగా.
ఇప్పుడు మనము ఇది ఇలాగా కొంచెం పెట్టి చిన్నగా లేపుకుందాం. ఈజీగానే లేచి వస్తుంది. ఇది వచ్చి పెద్ద ప్లేట్ కదా ఇది, అందుకని ఆ చిన్న ప్లేట్లు అయితే ఓవర్కే వస్తాయి. ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పి చూపిస్తాను. ఇది ఇంక ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం ముక్కలు. ఈ సైడ్స్ తీసి పక్కన పెట్టేసి మనకి మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజులో ముక్కలు కట్ చేసుకోండి. ఇది చూడండి, ఇట్లా కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజుల్లో ముక్కలు కట్ చేసుకోవటం. మీకు ఏ రకంగా ఎట్లా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. డైమండ్స్ కావాలంటే డైమండ్స్లో కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలాగా. ఇదిగో చూడండి, అచ్చం న్యాచురో టేస్ట్, న్యాచురో తింటంటే మీకు ఎలా ఉంటుందో అట్టుంటుంది. జల్లాగా అసలు ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంటుంది. నేను ఈ మొత్తం కోసేస్తా. ఇలా ముక్కలు కట్ చేసుకొని మీ ఇష్టం వచ్చినన్ని రోజులు చక్కగా తినొచ్చు, సూపర్ ఉంటుంది. ఇదంతా నేను మా పిల్లల కోసమని తయారు చేసా. మళ్ళీ అడుగుతారు మీరు, నాకు తెలుసు అమ్మ మాకు అమ్ముతారా అని. అమ్మటానికి కదమ్మా, ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకోండి, సూపర్ ఉంది. ఇదిగే ఏమన్నా మా పిల్లలకి ఎట్ట ఇష్టమైతే అట్ట కట్ చేసుకుంటారు మీకోసం అని చెప్పి నేను ఇది కట్ చేసి చూపించా. సరే అమ్మ, మీరు కూడా చేసుకొని మీకు నచ్చిందా లేదా చెప్పండి. నచ్చకపోవటం ఏంది, అసలు న్యాచురో బజార్లో కొన్న న్యాచురో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. సూపర్ చేతగానే, వంట చేత కాదు, మాకు అచ్చేత కాదు ఇచ్చేత కాదు అనుకునే వాళ్ళు కూడా చేయొచ్చు. దీంట్లో చెడిపోయేది అలాంటిది ఏమి ఉండదు. చక్కగా ఎండబెట్టుకోండి. ఎక్కువ రోజులు ఎండబెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. అసలు 8 రోజులు ఎండితే బ్రహ్మాండంగా ఉంటుంది.